టీ కాంగ్రెస్ లో చేరికల జోరు పెరిగిందా? ఖమ్మం సభలో పొంగులేటిని చేర్చుకున్న కాంగ్రెస్ ప్రియాంక గాంధీ సభలో ఎవరికి కండువా కప్పనుంటాయి? జూపలితో పాటు కాంగ్రెస్ కూటికి వచ్చేదెవరు? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ దగ్గర పడుతోంది. కాంగ్రెస్ పార్టీ చేరికల స్పీడ్ పెంచింది. బలమైన నాయకులను ఆకర్షించేందుకు చాప కింద నీరులా ప్రయత్నాలు మొదలుపెట్టింది. గతంలో కాంగ్రెస్ లో కొనసాగి ఆ తర్వాత పార్టీ మారిన వివాదరహిత నేతలను ఘర్వాపసి పేరుతో వెనక్కి పిలుస్తోంది. ఖమ్మం సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అతని అనుచరులు కాంగ్రెస్ లో చేరిన తర్వాత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును సైతం అంతే స్థాయిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కండువా కప్పాలని చూస్తున్నారు. త్వరలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సభను గ్రాండ్ గా నిర్వహించే పనిలో పార్టీ ఉంది. కొల్లాపూర్ ప్రియాంక సభలో జూపల్లి చేరిక ఎలా ఉన్నా ఆయనతో పాటు కాంగ్రెస్ లోకి వచ్చే పెద్ద నాయకులు ఎవరన్నదే ప్రస్తుత ప్రశ్న. కొద్ది రోజులుగా జూపల్లి కృష్ణారావు నిర్వహిస్తున్న సమావేశాలు మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బీఆర్ఎస్, బీజేపీలోని అసమ్మతి నేతలతో మంతనాలు చేస్తున్నారు జూపల్లి. మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డితో మాజీ మంత్రి మాట్లాడినట్టు తెలుస్తోంది. ఎన్ఎం ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఇటీవల బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై కినుక వహించారట. పార్టీ నేతలతో టచ్ మీనాటుగా ఉంటున్నట్టు టాక్. ఇక దీనికి తోడు జూపల్లితో ఎన్ఎం మాటామంతి కలిపారన్న సమాచారం ఊహాగానాలను పెంచేస్తోంది. అదేవిధంగా దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత పవన్ కుమార్ రెడ్డి కూడా జూపల్లితో సమావేశమైనట్టు తెలుస్తోంది. పవన్ గతంలో కాంగ్రెస్ లో ఉన్నారు, ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఇప్పుడు ఎన్ఎం, పవన్ ఇద్దరినీ కాంగ్రెస్ లోకి రావాలని కృష్ణారావు ఆహ్వానించారని, అన్ని ఓకే అయితే కొల్లాపూర్ సభలో కాంగ్రెస్ లో చేరొచ్చని చెప్తున్నారు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి ఎలా ఉన్నప్పటికీ ఎల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కదలికలు ఇంకా ఆసక్తి కలిగిస్తున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరినప్పుడు ఆయనతో కలిసి కాషాయ కండువా కప్పుకున్నారు రవీందర్ రెడ్డి. ఆ తర్వాత బీజేపీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో ఈటల వెంట కనిపించడం లేదు. బీజేపీ కార్యక్రమాల్లోనూ నల్లపూసయ్యారు. ఈటలకు బీజేపీ అధిష్టానం కొత్తగా పదవి ఇచ్చిన సందర్భంగా అనుచరులు, నాయకులు వచ్చి అభినందనలు తెలియజేశారు. రవీందర్ రెడ్డి మాత్రం రాలేదు. దీంతో రవీందర్ రెడ్డి పక్క చూపులు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్లారనే చర్చ కూడా ఉంది. జూపల్లి కృష్ణారావుతో ఏనుగు రవీందర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ లో చేరికపై చర్చ జరిగిందట. ప్రియాంక గాంధీ సభలోనే రవీందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవచ్చనే చర్చ మొదలైంది.